లేలుయా గట్టిగా చెబుతాం గట్టిగా చెప్పండి హలేలుయా ఉపవాస ప్రార్థన అంటే బలంతో కూడింది బలం బలంతో కూడింది ఉపవాస ప్రార్థన అంటే ఆత్మ బలపడతానే ఉంటుంది ఆత్మ బలపడతానే ఉంటుంది ఉపవాస ప్రార్థన అంటే బలం కలుగుతూనే ఉంటుంది ఆత్మ బలం కలుగుతూనే ఉంటుంది ఈ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మనం దేవుని ద్వారా పొందుకుంటూనే ఉండాలి దేవునికి స్తోత్ర లేలుయా ఉపవాసం ఉన్నారా అందరు ఉన్నారు ఉపవాసం ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా ఉపవాసం ఉన్నారు అని అనుకుంటున్నాను నేను దేవునికి స్తోత్రం ఉండటం మంచిదే ఎంతగా ఉపవాసిస్తామో అంతగా ఆత్మ సంబంధమైన బలాన్ని మనం పొందుకొని దేవుని కృపను పొందుకొని రాబోయే దినాలలో దేవుని ద్వారా కలిగే అధికమైనటువంటి మేలుని మనం పొంది తీరుతాం దేవునికి స్తోత్రం చాలామంది ఉన్నారు ఆరోగ్యం బాగాలేనటు వాళ్ళు కనీసం ఒక్కరోజైనా ఉండండి ట్రై చేయండి అని చెప్పాను వాళ్ళకు కూడా కొంచెం ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఒక్క ఒక్కరోజన ఉండటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాను ఉన్నారనుకుంటాను వాళ్ళు కూడా అందరూ ఉన్నట్టే ఉండటం మంచిదే ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి బలం తెలిసినటువంటి వాళ్ళు మౌనంగా ఉండలేరు ఇంకా 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 దేవుని కృపణ పొందుకుంటూనే ఉంటారు దేవునికి స్తోత్రం ప్రారంభ దినాల్లో మేము సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో అప్పుడే ప్రారంభం మాకు ఉపవాస ప్రార్థనలు అలవాటు చేయటం చేయటం ప్రారంభించారు ప్రారంభం కాబట్టి కాస్త ఆకలి అనిపించేది ఒకరోజు కష్ట నమ్మకంగా ఉండేవాళ్ళం రెండో రోజుకి ఆకలేసేది ఆకలేస్తే అక్కడ ఏం పెట్టేవాళ్ళు కాదు తినడానికి లేదు ఏం పెట్టేది లేదు ప్రార్థన టీ ఇచ్చేవాళ్ళు చిన్న గ్లాస్ టీ ఇచ్చేవాళ్ళు లేదంటే మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఒక గ్లాసుకి అంతే మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం ప్రభు ఆకలికుండా ఉపాసం ఉండాలని ప్రార్థన చేసుకునేవాళ్ళం ఆకలి వేయకూడదునైనా అని ప్రార్థన చేసుకునేవాళ్ళం మా ప్రార్థన ఒకరోజు మేరక్క గారు విన్నారు మేరక్క గారిని ఏం చెప్పారంటే ఆకలి వేయకుండా కాదు చేసుకోవాల్సింది ఆకలి వేయాలి కానీ ఆకలిని జయించే కృపబండానైనా అని ప్రార్థన చేసుకోండి అని చెప్పారు ఆకలి వేయాలి కానీ ఆకలిని జయించి ప్రార్థనలో ఉండటం నేర్చుకోవాలి దాని కొరకు ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఇంకా అప్పటి నుండి ప్రార్థన మారింది ఆకలి జయించేటట్టుగా దేవుని సన్నిధి ఇప్పుడు అలవాటైపోయింది ఇప్పుడు అలవాటైపోయింది అలవాటైపోయింది దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని కలుగు చేశారు దేవునికి స్తోత్రం అలేలుయ గత రాత్రి దర్శనాన్ని గురించి చెప్పటం ప్రారంభించాను దేవుని దర్శనం గురించి నాలుగు విధాలైనటువంటి దర్శనాలని చెప్పటం ప్రారంభించాము మూలవాక్యాన్ని మనం సంఖ్యాకాండంలో చదివాము సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుతారు వారి ఇద్దరూ రాగా నా మాట వినుడి మీరు ప్రవక్తయుండిన ఎడల నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు చూడండి ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యహోవా నగు నేను దర్శనమిచ్చి తిని యహోవా నగు నేను దర్శనమిచ్చాను అని చెప్తాడు దర్శనము నాలుగు రకాలుగా నాలుగు రకాలైన దర్శనాల గురించి చెప్తాను అన్నాను మొదటిది చెప్పండి చూచుచుండగా ఇవ్వబడినటువంటి దర్శనము రెండు నిద్రించుచుండగా ఇవ్వబడేటటువంటి దర్శనము మూడు ఆత్మావేశముతో ఉండగా ఇవ్వబడిన దర్శనము నాలుగు ప్రార్థన చేయుచుండగా ఇవ్వబడేటటువంటి దర్శనం గత రాత్రి మొదటి విషయాన్ని నేను చెప్పాను చూచుచుండగా వచ్చు దర్శనం మొదటి వ్యక్తి ఎవరు ఎవరు చూశాడని విన్నాము సౌలు పౌలుగా మార్చబడిన అనుభవాలు సౌలు గారు చూసినటువంటి విధానాన్ని గమనించు రెండు పేతురు యాకోబు యోహాను ఈ ముగ్గురు కలిసి చూచినటువంటి దర్శనాన్ని గురించి వింటూ వచ్చాం రెండో విషయాన్ని చెప్తాను నీ పూట రెండో మాట నిద్రించుచు ఉండగా వచ్చు దర్శనము నిద్రలు రకరకాలుగా ఉన్నాయి బైబుల్ కూడా రకరకాలైన నిద్రల గురించి చెప్తుంది అయితే ఇప్పుడు చెప్పేది నిద్ర గురించి కాదు కానీ నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి దర్శనం ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుతారు అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను దయచేసి మీరు వినుడి చాలు యోసేపుకి ఒక కల వచ్చింది పైవాక్యములో యోసేపు ఒక కళకని చూడండి ఇంటిలో ఉన్నవాడు చిన్నవాడు వయసులో చిన్నవాడు ఈ చిన్నవాణి యొక్క కళ మిగిలినటువంటి పెద్దోళ్ళందరూ పది మంది ఉంటే అందరికీ చెప్పాడు నేనొక కళ కన్నాను నేనొక కళ కన్నాను దయచేసి నేను చెప్పేటటువంటి కళని వినండి అంటున్నాడు ఇతనికి వచ్చిన కళ ఏంటంటే మనందరం చేనులోకి చేన్లోకి వెళ్ళాము అన్నయ్య పొలానికి వెళ్ళాము పొలములో పంట సమృద్ధిగా వచ్చింది మనం అందరం పనులు కడుతున్నాము కట్టలు కడుతున్నాము పనులు కడుతున్నాము నా పన నిలవబడుకోనుంది మీ పనులన్నీ సాగిల పడ్డాయి సాష్టాంగ పడ్డాయి అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆలోచించి అంటారు నువ్వు చిన్నోడివి మాకంటే చాలా చిన్నోడివి వయసులో మేము నీకు సాగిలు పడతామంట్రా మేము నీ పాదాల దగ్గర సాగిలు పడతామా ఏం మాట్లాడుతున్నావు అని గద్దించి పగబట్టారట అదేగా మనం ఐదులో చదివాం సహోదరులందరితో చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారట ద్వేషం పెంచుకున్నారు సోదరుడు మీద కొన్ని కొన్నిసార్లు మనం కూడా నిద్రపోతున్నప్పుడు కొన్ని కళలు వస్తాయి సంతోషపరిచే కళలు వస్తాయి కొన్ని కలవరపరిచేటట్లుగా జరగబోయే పరిస్థితులు కూడా తెలియపరచబడతాయి కలవరం కలిగేటట్లుగా కొన్ని సమస్యలు ఉంటాయి అప్పుడు మనం లేచి కూర్చొని ఏంటి ఇలాంటిది వచ్చింది కళ పేడ కళ చి ఇలాంటి కళ్ళన్నీ వచ్చాయి ఏంటి అని లేసి కాసేపు అటు ఇటు చూసి ఒక గ్లాసు నీళ్ళు దగ్గర మలబడుకుంటాం మరలా కానీ అదే కళ ప్రత్యక్షమైంది అనుకోండి మరలా లేస్తాం ఏంటి ఈరోజు ఇలాంటి కళ్ళు వస్తున్నాయి కళ్ళు వచ్చింది అని అంటే వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏదో జరగబోతున్న దాన్ని దేవునికి తెలియపరిచాడు దాని విషయం నువ్వు దేవుని పాదాల దగ్గర చేరి మోకరించి ప్రార్థన చేయాలి ప్రభావి కీడు సంభవించనీయకుండా ఈ అపాయం సంభవించనీ కూడా నన్ను కాపాడు ప్రార్థన చేయాలి నేను ఒకరోజు పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక సహోదరుడు ప్రమాదంలో ఉంటున్నట్లుగా భయంకరమైన ప్రమాదం సంభవిస్తున్నట్టుగా దేవుడు చూపించాడు వెంటనే ఏమిటి చూపించాడు ఆయన రాడు ప్రార్థనకి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఆయన మాత్రం రాడు ఇలా చూపించాడని లేచి అతని కొరకు స్తోత్రాలు చెల్లిస్తానే ఉన్నాను ప్రమాదం సంభవిస్తుందని ప్రభు చూపించాడని ఇంచుమించుగా ఒక రెండు గంటల పాటు అతని కొరకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా రెండు గంటల పాటు ఇది కడపలో జరిగింది ఇతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు బండి మీద వస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు ఈలోపు భయంకరమైనటువంటి ప్రమాదం ఇతనుకున్న బండికున్న టైర్ పేలిపోయింది అది పేలిపోయి బండి స్కిడ్ అయిపోయి ఒక లాంగ్ లారీ పెద్ద లారీ వెళుతూ ఉంటే బైక్తో పాటు లారీ కింద లారీ కింద నుండి అవతలకు వచ్చి డివైడర్ కొట్టుకుని అవతలు పడిపోయాడు వెళ్ళి వెళ్ళిపోయి గడ్డిలో పడిపోయాడు బండి నుజ్జు అయిపోయింది అంత పెద్ద లారీ వెళ్తుంటే లారీ కింద నుండి వెళ్ళిపోయాడు అవతలకు వెళ్ళిపోయాడు ఉదయాన్నే నాకు ఫోన్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్ళాను జరిగింది ఏంటంటే ప్రాణ నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా డివైడర్కు కొట్టుకొని ఎగిరి అవతల గడ్డిలో పడ్డాడు కానీ ఏ నష్టం కలగకుండా బండి నుజ్జైపోయినా ఇతనికి ప్రాణహాని కలగలేదు బండితో పాటు జారేడు కనుక ఆ కాళ్ళంతా దోక్కుపోయింది అంతే ఎక్కువ గాయాలు కూడా లేవు దేవుడు అతన్ని ఆ సమయంలో కాపాడాడు ఇప్పుడు ఆ సందర్భంలో నేను లేచి స్తోత్రాలు చెల్లించకపోతే ఆయన ప్రమాదంలో చిక్కుబడేవాడు కదా కొన్ని కొన్ని కళలు వస్తాయి నిద్రపోతున్నప్పుడు వస్తాయి వచ్చినప్పుడు వాటిని గమనించి దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేస్తాడు దేవునికి స్తోత్ర హలే దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యం చేస్తాడు ఒక ఆమె రిక్షాలో బయలుదేరింది ప్రార్థన మందిరానికి ఆమె కాస్త బాగా ఎక్కువ లావు భారీ శరీరం రిక్షాలో ఎక్కి రిక్షాలో వస్తుంది స్తోత్రం 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 అనుకుంటా వస్తుంది ఆమెతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఆ రిక్షాలు ఇద్దరు కూడా ఎక్కారు రిక్షాలో సగం దూరం వచ్చేసరికి రిక్షా బోల్తా పడిపోయింది తిరగబడిపోయింది రిక్షా తిరగబడిపోయింది ఏమి పడింది మీద ఇద్దరు కూడా తిరిగి ఈ మీద పడిపోయారు సోత్రం 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 స్వత్రం అంటానే ఆమె నోట్తో సోత్రం సోత్రం ఏసయా సోత్రం అంటూనే ఉంది విచిత్రం ఏంటంటే రిక్షా తిరగబడిందా ఈమె అంత భారీ ఆకారం ఉంది కదా ఈమె స్తోత్రం స్తోత్రం అని తిరగబడిందా పడిపోయిందా కింద ఆమె మీద ఇద్దరు పడ్డారే వాళ్ళకి కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే ఒక ఆమెకి కాళ్ళు ఇరిగింది ఇంకొక ఆమెకి చెయ్యికి దెబ్బ తగిలింది ఈ సోత్రం స్తోత్రం అన్న ఆమెకి ఏ దెబ్బ తగలకుండా దేవుడు కాపాడాడు దేవునికి స్తోత్రం హలేలుయ స్థుతిస్తే స్తోత్రగానం చెల్లిస్తే ఎక్కడ ఏ కీడు సంభవించనీయకుండా దేవుని యొక్క భద్రత దేవుని యొక్క క్షేమం అనేది అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం హలేలుయా దేవుని భద్రత అనేది అనుగ్రహించబడుతుంది ఆ రోజున నవంబర్ ఇరవై రెండు నాకు కూడా ప్రమాదం జరిగింది కదా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అప్పుడు గట్టిగా స్తోత్రం స్తోత్రాన్ని గట్టిగా అరిశాను చూడండి ఆ స్థుతియాగాల మూలంగా ఎవ్వరికి ప్రాణ నష్టం కలగకుండా దేవుడు భద్రతను అనుగ్రహించాడు స్థుతించితే స్తోత్రగానం చెల్లిస్తే దేవుడు క్రియ చేయటం ప్రారంభిస్తాడు యోసేపు తనకు కలిగిన దానిని గురించి చెప్పాడు అక్కడ అన్నయ్యలతో చెప్పారు ఇలాంటి ఒక కలొచ్చింద్ర అన్నయ్య ఎలాంటి కళ వచ్చింది నాకు సాగిలపడినట్లుగా వచ్చింది అని అంటే వాళ్ళందరూ పగబట్టారట పగబట్టి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే వాళ్ళు చేసిన పనులు ఏంటంటే హేళన చేశారు హేళన చేశారు కొన్నిసార్లు మనకు వచ్చిన కళల గురించి ఎవరితోనం చెప్పామనుకో చిత్రంగా మాట్లాడతారు లేదనుకుంటే హేళన కూడా చేస్తారు ఆ అలాంటివన్నీ మేము చూసాం లే మాకు చాలా వచ్చే ఇలాంటి కళ్ళు ఇలాంటి దర్శనాలు మాకు చాలా వచ్చేలే అని అంటారు ఇలాంటి చాలా వచ్చేలే మాకేం మాకేం జరుగుతుంది అని అంటారు హేళన చేసేటటువంటి వాళ్ళు యోసేపుని హేళన చేశారు రెండు అసూయ పడ్డారట అసూయ దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపావరం కానీ లేకపోతే ఆ దర్శనాన్ని బట్టి ఇలా జరగబోతుందని తెలియపరిచినప్పుడు స్వీకరించకపోగా ప్రజలు ఏం చేస్తారంటే అసూయ పడతారు పడ్డారు పగబట్టి తమ్ముడు కొట్టారు అని రాయబడి ఉంది కొట్టారు పగబట్టి కొట్టారు నీళ్లు లేని ఒక గుంటలో పడేశారు ఎత్తుకెళ్ళి ఇరవై తులములు వెండికి అమ్మేశారు ఈ కళ యొక్క భావం నెరవేర్పు జరగటానికి ఇన్ని శ్రమల బాట కొండ బయలుదేరేడే ఒక కార్యం సఫలీకృతం జరిగించబడుట కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనం లేక ఆ కళ యొక్క భావం క్రియ జరిగించబడుట కొరకు కాలక్రమేణా అది క్రియ జరిగించబడతా వచ్చి శ్రమపడుతూ వచ్చాడు నలభై రెండో అధ్యాయం ఆది కాండం నలభై రెండో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదువుతారు చూడండి దేశమంతా కరువు విలైతాన్నం ఆడింది ఆకలి తప్పులతో అలమటిస్తుంటే ఈ యాకోబు కుమారులు ఇస్రాయేల్ కుమారులు కూడా ఇక్కడికి ఆహారం తీసుకుని వెళ్ళటానికి యోసేపుకి తన ఇంటిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ కళ యొక్క క్రియ లేక ఆ కళ యొక్క భావం ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఏమైందంటే ఒక కాలం వచ్చినప్పుడు ఇతడు ఆ చోటన ఒక అధికారిగా నిలవబడ్డాడు దాని మూలంగా వాళ్ళందరూ ఆహారం కొనుగోలు చేయడానికి వచ్చారట ఆరో వాక్యంలో అప్పుడు యోసేపు దేవునికి స్తోత్రం హలేలుయ ప్రజల చేత తృణీకరించబడిన వ్యక్తి తనకొచ్చిన కలభావాన్ని చెప్పినప్పుడు గ్రహించకుండా జీవించిన వ్యక్తులు ఏసుక్రీస్తు వారు కూడా చెప్తారు ఆయన శరీరదారిగా జీవిస్తున్న దినాల్లో ఎన్నో సందర్భాలు ఆయన చెప్తూ వచ్చారు సైనికులు నన్ను పట్టుకుంటారు చిత్రహింసలు చేస్తారు నన్ను చంపేస్తారు నన్ను సమాధి చేస్తారు నేను మూడో దినాన్ని తిరిగి లేస్తాను ఇవన్నీ ప్రభు చెప్తూ వచ్చాడు ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు ఆ కాలం వచ్చినప్పుడు అందరూ మర్చిపోయి ఉన్నారు శిష్యులు మర్చిపోయారు మరేమో మర్చిపోయిన అందరూ మర్చిపోయారు దుఃఖంతో బాధతో వేదంతో కూర్చొని ఉన్నారు కొన్నిసార్లు మనకి ఇవ్వబడిన కళలు దర్శనాలు మనం మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు మరువక విడువక మన జీవితాలలో కార్యాన్ని సఫలం చేసేవాడు దేవునికి స్తోత్రం హలేలుయా కొన్ని కొన్ని క్రియలు మనం మర్చిపోవచ్చు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు వాటిని గమనంలో తెచ్చుకొని అన్ని కార్యాలను ఆయన సఫలం చేసేవాడు దేవునికి స్తోత్రం హలేలుయా ఒకసారి నేను మచిలీపట్నంలో సేవ చేస్తున్నప్పుడు నిద్రపోతుంటే కళ్ళు వచ్చింది ఆ కళ్ళో ఇంత పెద్ద మోట ఇంత పెద్ద మూట వచ్చింది ఏమిటా మూటని తీస్తే దాంట్లో తాళాలు ఉన్నాయి బోల్డ్ అని తాళాలు ఉన్నాయి దాని నిండా తాళాలు రకరకాలైన తాళాలు ఉన్నాయి కళ్ళు అది వచ్చింది గబుకను లేచి గుర్చున ఇదేంటిరా బాబు సేవ చేద్దామని వస్తే తాళాలు ఇచ్చేది ఏంటి ఇన్ని తాళాలు వచ్చి ఏంటి సేవ మానేసుకొని నేనేమో తాళాలు బిజినెస్ ఏమైనా చేస్తాను అనే అనుమానం వచ్చింది నాకు ఎందుకంటే అన్ని తాళాలు ఎక్కడ చూడాలి అన్ని తాళాలు మన ఇళ్ళకి ఎన్ని ఉంటాయి తాళాలు మా అంటే ఒకటో రెండో ఉంటాయి బీరువా తాళము లేకపోతే ఇంటి తాళము లేకపోతే లోపల ఉన్న గది తాళము ఏ ఉంటాయి నాలుగైదు తాళాలు ఉంటాయి అన్ని తాళాలు ఇంత పెద్ద తాళాలు మూట చేతిలోకి వచ్చింది నేను లేచి ఆలోచిస్తూ ఉన్న ప్రభు అని ఆయన తాళాలు తాళాల ఇచ్చావేంటి ఇంత పెద్ద తాళాలు ఇచ్చావేంటి సేవం అనుకున్న తాళాలు వ్యాపారం చేసుకోవాలా తండ్రి అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నా నేను ప్రార్థన చేసుకున్నాను తర్వాత సేవకుల కోటానికి వచ్చిన తర్వాత అక్కడ గోరంట్లు అసిస్టెంట్ పాస్టర్కి పెట్టిన తర్వాత మేరక్ గారి దగ్గరికి వెళితే ఎంత తాళాల మూట నా చేతిలో పెట్టింది తాళాల మూట చేతులు పెట్టి ఏమిటనంటే ఆ క్యాంపస్లో ఉన్న తాళాలన్నీ దాంట్లో ఉన్నాయి నేను అక్కడ అసిస్టెంట్ పాస్టర్ కనుక నా చేతిలో పెట్టారు తాళాలు మూట నా చేతిలో పెట్టి ఇక్కడ నీ దగ్గర నుండి వెళ్తాయి అన్నీ అన్నీ అన్ని తాళాలు ఉన్నాయి రకరకాల తాళాలు ఉన్నాయి ముందు నేను భయపడ్డా కానీ దీనిని గూర్చి దేవుడు ముందే బయలుపరిచాడు అక్కడ ఇందుకో ఇలాంటి కార్యం ఒకటి జరగబోతుందని దేవుడు చూపించాడు కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ప్రత్యక్షతలు చూపిస్తుంటాడు వాటిని మనం విశ్వసించాలి నమ్మాలి నమ్మి నమ్మకత్వంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఆ క్రియను సఫలీకృతం జరిగించి మేలు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా చూడండి దేశాన్ని ఏలుబడి చేసే వ్యక్తిగా దేవుడు కనుపరిచిన కలను ప్రత్యక్షపరిచి ఆ క్రియ నెరవేర్పు జరిగేటట్లు వీళ్ళందరూ వచ్చి సాగిల పడ్డారు అక్కడ ఈ పది మంది వచ్చి అక్కడ కొంచెం సాగిల పడ్డారు యోసేపు దగ్గరకు వచ్చి సాగిలు పడ్డారు యోసేపు గమనించాడు అప్పుడు ఇచ్చాడు దేవుడు నాకు ఇది చిన్నప్పుడు ఇచ్చాడు ఇది ఈరోజు నెరవేర్పు జరిగిందా అందుకొరకైనా ప్రభువు నాకు ఇవన్నీ దయచేశాడు నిజమే కొన్ని కొన్ని ఎప్పుడో వచ్చి ఉంటాయి కానీ అవి నెరవేర్పు జరిగించబడినప్పుడు మన హృదయాలలో చెప్పస్యం కానీ సంతోషం కలుగుతుంది దేవునికి స్తోత్రం లేలుయా నిద్రించుచు ఉండగా కలిగినటువంటి కళ లేక దర్శనం రెండో వ్యక్తి రెండో వ్యక్తి ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండో వాక్యం ఆ ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను ఆ ఇక్కడ యాకోబుని గురించి రాయబడుతున్నటువంటి మాట ఇతడు గుడార నివాసి అని మనం చదువుతాం సాధువు అయిన వాడు గుడార నివాసి తల్లి చాటును పెరిగినటువంటి వాడు అని చెప్పక తప్పదు తల్లి చాటును పెరిగినటువంటి వాడు ప్రాణభయముతో పారిపోతున్నప్పుడు ప్రాణభయముతో పారిపోతున్నప్పుడు ఒక చోట చీకటి కమ్మింది చీకటి పట్టింది నిద్రపోవాలి ఇంట్లో ఉంటే ఇంట్లో మంచం మీద పడుకునేవాడేమో శుభ్రంగా తలగడేసుకొని మెత్తగా తలగడేసుకొని పడుకొని నిద్రపోయేవాడేమో ఏం నిద్రపోదామంటేనే దిండు లేదు సాపలేదు దుప్పట్లేదు ఈ ఎడారులు ఎలా పడుకోవాలి ఒకవైపున నిద్ర మరొక వైపున భయం ఈ అడవిలో ఏముంటాయి ఏ మృగాలు ఉంటాయి ఏ పరిస్థితి ఉంటాయని భయం అటు ఇటు చూసేడు ఒక ఆలోచన వచ్చింది అక్కడ రాళ్ళు కనబట్టి ఒక రాయి తెచ్చుకొని చక్కగా తల కింద పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు తలగడ పెట్టుకొని నిద్రపోతున్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడు ఒక వచ్చింది ఆ కళలో ఆకాశం నుండి భూమి మీదకు ఒక నిచ్చెన వేయబడినట్టు చూస్తున్నాడు అతను ఉన్న పరిస్థితి ఏంటంటే భయం ఆ సందర్భంలో భయంతో ఉన్నాడు ప్రాణ భయం ఒక పక్కన మృగాలు వచ్చేమన్నా జాసీ ఎడారులు అని ఒక భయం ఒక పక్కన ఈ భయముల మధ్యలో అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు కరెక్ట్గా తల దగ్గర నుండి పైకి నిచ్చెన వేయబడింది అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆ నిచ్చెన మీద కూర్చొని ఉన్నాడు ఆ పైన కోన మీద ఉన్నాడు ఎక్కుతూ దిగుతున్నటువంటి దేవదూతలను చూస్తున్నాడట దేవునికి స్తోత్రం హలేలుయా పన్నెండు వాక్యం అప్పుడు అతడు ఒక కలకనిను అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలవబడి ఉండెను దాని కొన ఆకాశాని కంటెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను ప్రాణ ప్రాణభయముతో తలడిల్లిపోతూ అల్లాడిపోతూ భయాక్రాంతుడుగా మార్చబడిన వ్యక్తికి ఒక చక్కటి కళ వస్తుంది ఆ కళలో ధైర్యం కలిగించేటటువంటి అనుభవం నాకు ఎవరు లేరు నేను వంటరివాడుగా ఉన్నాను ఇక్కడ ఒంటరితనంగా నేను జీవిస్తున్నాను ఒంటరిగా నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నప్పుడు నువ్వు అంటరువు ఎందుకు అవుతారా బాబు నేను నీకున్నానని చెప్పి ఆయన నిచ్చి వేసాడు దేవదతలు ఎగుతా ఉన్నారు దిగుతూ ఉన్నారు కళ్ళు ఇదంతా చూస్తున్నది హాయిగా నిద్రపోతున్నాడు ఏ ఆందోళన చేత నడిపించబడుతున్నా ఏ భయముల చేత ఉన్నా అది అరణ్యమైనా కావచ్చు ఎడారి అయినా కావచ్చు మృగాల మధ్యలో అయినైనా కావచ్చు మనల్ని కాపాడేటటువంటి వాడు మనకు తోడే నిలిచేటటువంటి వాడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ చోటకొచ్చి అక్కడ ఉండి మనల్ని కాపాడుకోవటం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే మనం ఆ తొంభై ఒకటో కీర్తనలో చదువుతాం దూతలని ఆజ్ఞాపిస్తాడట పాదానికి రాయి తగలకుండా పన్నెండో వాక్యమా పన్నెండే కదా తొంభై ఒకటి పన్నెండో చరణం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు దూతలకు ఆజ్ఞాపించాడు దోతలారా వెళ్ళండి నూట ఇరవై ఒకటో కీర్తనలో కూడా చూస్తారు నూట ఇరవై ఒకటో కీర్తనలో అక్కడ కూడా ఉంటుంది చూడండి పైనే ఉంటుంది

దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా తొట్రిల్లకుండా దేవుడు మన జీవితాన్ని కంటికి రెప్పలాగా కాపాడటానికి దోతలకు చెప్తాడట వెళ్ళండి వెళ్ళండి అర్జెంటుకి వెళ్ళండి నా ప్రజలైనటువంటి వారిని కాపాడండి సంరక్షించండి అని కాపుదల కలుగు చేయండి అని దేవుని యొక్క భద్రత అనేది మన జీవితానికి ఇవ్వబడుతుంది కాపుదల దేవుని కాపుదల దేవుని క్షేమం అనేది మన జీవితానికి ఇవ్వబడుతుంది ఇవ్వబడినట్టు కాపుదలను బట్టి అక్కడ ఒక స్వరాన్ని కూడా వినగలుగుతాడు ఆది కాండంలోకి వెళ్తారు మరల ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వాక్యంలో దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యోహోవాను దేవునికి స్తోత్రం హలేలుయా నేను మీ తాతయ్య దేవుడిని మీ నాన్నగారి దేవుడిని వాళ్ళకు దేవుడుగా ఉంటున్నట్లుగానే మీకు కూడా నీకు నీ సంతానానికి స్థలాన్ని నేను ఇస్తున్నానని దేవుడు చక్కగా స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మనం నిద్రపోతున్నప్పుడు కూడా ప్రభు మాట్లాడతాడు సమూయలు మందసం ఉన్న చోట నిద్రపోతున్నప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు మూడు పర్యాయాలు వినగలిగాడు స్వరాన్ని మూడుసార్లు దైవ సేవకుడు స్వరం ఏమని అక్కడికి వెళ్ళాడు కారణం ఏంటంటే అప్పటికి దేవుని స్వరాన్ని తెలుసుకోనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎప్పుడైతే స్వరముని విన్నాడో ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు మనం కూడా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాటిని మనం వినాలి విని ఆ చొప్పున నడిపించబడినప్పుడు ప్రభు మన జీవితంలో అద్భుతం చేస్తాడు దేవునికి స్తోత్రం ఓ గొప్ప దర్శనాన్ని చూచి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాన్ని దేవుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు ఈ భూమిని నీకును కళలో దేవుడు చేస్తున్నాడు నేను నీకు ఇవ్వబోతున్నాను నేను నీ ఒక అద్భుతం జరిగించబోతున్నానని చెప్తున్నాడు పద్నాలుగులు అంటారు దేవునికి స్తోత్రుయా దేవుడు చక్కగా వాగ్దానం చేస్తున్నాడు నలుదిక్కుల నువ్వు విస్తరించబడతావు వ్యాపించబడతావు అని చెప్తున్నాడు ఆ రోజు యాకోబుతో చెప్పిన దేవుడు ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో మనతో ప్రభు చెప్తున్నాడు నీవు విస్తరించబడేటట్లు నీవు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మార్చబడేటట్లు కళలోనైనా దర్శనములోనైనా నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు నీకు వాక్కునిస్తే ఇచ్చిన వాక్కుని నెరవేర్పు జరిగించి నీ సంతతిని నీ కుటుంబాన్ని నలుదిక్కుల విస్తరించబడేటట్లు నీ ఖ్యాతి విస్తరించబడేటట్లు దేవుడు అద్భుత కార్యాన్ని ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం లేలుయా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని ప్రారంభి విస్తరింపజేస్తాడు నలుదిక్కుల విస్తరించబడేటట్లు అద్భుతమైన కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు చూడండి ఈ తిరుపతి ప్రాంతపు పరిచయం దేవుడిచ్చాడు ఇది అక్కడ కేబి లెవెట్లో స్టార్ట్ అయింది అది అక్కడే ఉండలేదుగా ఉందా కేబీ అవట్లో ఒక చిన్న మందిరంగా స్టార్ట్ అయింది అక్కడే ఉండలేదుగా అది ఇదిగో ఇటువైపు వచ్చింది ఈ రోడ్లోకి వచ్చింది ఇక్కడ ఒక మందిరం ఏర్పడింది ఇక్కడొక మందిరం ఏర్పడింది ఇంకా అలాగ అట్లాగే వెళ్తున్నా ఉంటే అదిగో అక్కడ కలికిరి దగ్గర ఒక దగ్గర మందిరం ఏర్పడింది అటు వెళితే అత్తిమందిరపేటలో ఒక మందిరం ఏర్పడింది ఇటువైపుకి వెళితే రాయచోట్లో ఒక మందిరం ఏర్పడబడింది ఈ రోడ్లో వెళితే ఎన్ని మందిరాల్లో ఇటువైపు వెళ్ళామనుకో రేణుగొంట ఉంది చిత్తూరు ఉంది పుత్తూరు ఉంది నగిరి ఉంది ఇంకా అటు వెళితే ఇక అటువైపు ఉన్నట్టు మందిరాలన్నీ ప్రారంభం అక్కడే పవర్ స్టేషన్ అదే ఏది చెప్పండి తిరుపతి పవర్ స్టేషన్ ఏది కేబిల్ అవుట్ అక్కడే మొదలైంది ఆ మంట అక్కడక్కడక్కడ రగిలి 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 నలుగు దిక్కులు విస్తరించబడతా వస్తూ ఉంది ఇంకా వెళ్తూ ఉంది ఇంకా వెళ్తూ ఉంది కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంది దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఒక క్రియ దేవుడు ప్రారంభిస్తే మనం ఎక్కడే ఉండవచ్చు కానీ మనల్ని కూర్చున్నటువంటి కీర్తి మనల్ని గూర్చున్నటువంటి ఆ ఘనత దేవుడు మనకి ఇచ్చిన ఘనత మనల్ని గూర్చున్నటువంటి ఆ విలువైనటువంటి అనుభవాలన్నీ కూడా ఏమవుతాయంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడే కానీ విస్తరించబడతా వస్తుంది దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా యాకోబు జీవితంలో ఒక అద్భుతం జరిగింది అక్కడ నేను నీకు కూడా తోడే ఉంటాను విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు మన కీర్తి మన ఖ్యాతి దేవుడు విస్తరింప చేస్తాడు కుటుంబాల పరంగా కావచ్చు వ్యాపారమైనా ఉద్యోగాలైనా వ్యవసాయాలైనా జీవనోపాధికి చేసే ప్రతి కార్యంలో నీకు విస్తరణ దేవుడు కలుగు చేయబోతున్నాడు ఆమె ఆమెన్ హలూయ ఆత్మీయ జీవితంలో విస్తరణ కలుగు చేయబోతున్నాడు నీ ఆధ్యాత్మిక జీవితం నలుదిక్కులు విస్తరించబడేటట్లు విస్తారమైనటువంటి మేలును పొందగలిగేటట్లు ప్రభువు ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు అందుకే అంటాడు నేను నిన్ను నలుదిక్కుల విస్తరింప చేస్తాను విస్తరింపచేస్తాను దేవున్నామానికి మహిమ కలుగునుగాక హెల్లో పదిహేను వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ అంటారు ఇదిగో నేను నీకు తోడే ఉండి నిన్ను వెళ్ళు నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుటకును దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా చూడండి స్థలాన్ని ఇస్తానన్నాడు అక్కడ స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు మీ తాతకి మీ నాన్నకి తోడుగా ఉన్నట్టు నీకు తోడే ఉంటానన్నాడు నలుదిక్కుల విస్తరింపజేస్తానని చెప్పాడు ఇన్ని చెప్పి మరలా అంటాడు ఇన్ని చెప్పి మరలా అంటాడు నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములోనికి నిన్ను కాపాడుతాను అంటాడు దేవునికి స్తోత్రం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు కూడా చెప్తున్న మాటలు దేవుడు మనకు తోడై ఉండబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభు మన జీవితంలో క్రిజరిగించి మనకు తోడుగా ఉండబోతున్నాడు అంతేకాదు మనం వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు మనకి కాపుదలు కూడా ఇవ్వబోతున్నాడు ఆమె హలెలో యాకోబుతో చేసిన నిబంధన ఈ రోజున మనతో ప్రభు చేస్తున్నాడు నేను నిన్ను తోడుగా ఉంటే నిన్ను కాపాడుతూ నేను వెళ్ళిన ప్రతి చోటకు నేను వస్తాను ప్రతి చోటకు వస్తాను అంటున్నాడు ప్రభు అని సారా దుకాణానికి వెళ్ళి కూర్చుంటే రాడు అక్కడికి ఆడికి ఇల్లు కూర్చుందాం శుభ్రంగా తాగుతూ ఉంటాం అక్కడికి వస్తాడేమో అనుకోకండి అక్కడికి రాడు పొరపాటున అక్కడికి రాడు పొరపాటున ఒకవేళ సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడికి రాడు రాత్రి ఏదో ఒక వీడియో చేశాను నేను ఎవరో ఒక ఆత్మీయుడికి ఒక ఆయనకి సినిమా చూడాలనిపించిందట సినిమా సినిమా చూడాలని అనిపించిందట కొత్త సినిమా వచ్చింది చూడాలనిపించింది వెళ్ళాలి ఆయనేమో అందరికీ తెలుసు సంఘంలో అందరికీ తెలుసు సంఘస్థులు అందరికీ తెలుసు ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే నన్ను అందరూ గుర్తుపడతారేమో ఏం చేయాలని ఆలోచించాడట ఆలోచించి ఒక ఆలోచన వచ్చింది మాస్టర్ ప్లాన్ ఒకటి వచ్చింది ఎన్ని మాస్కులు వేసుకెళ్ళినా కనుక్కుంటున్నారు జనం ఎన్ని మాస్కులు వేసుకెళ్ళినా కనుక్కుంటున్నారు ఎన్ని పరిస్థితులు ఉన్నా కనుక్కుంటున్నారు మఫ్లర్ కట్టుకు కనుక్కుంటున్నారు కనుక్కుంటున్నారు బట్టలు వేసుకెళ్ళినా కనుక్కుంటున్నారు ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచన వచ్చి మాస్టర్ ప్లాన్ వచ్చి ఒక హెల్మెట్ తీసుకొని బండి మీద వేసుకున్నారు వేసుకొని వెళ్ళాడట సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని చక్కగా చూస్తున్నాడు సినిమా దొస్తున్నాడట మధ్యలో మంచి హుషారైన డైలాగ్ ఏదో వచ్చిందట రాంగనైనా అని అలేలుయా అన్నాడంట హుషారైన డైలాగ్ వచ్చిన అలేలుయా అన్నాడంట ప్రార్థనకి వెళ్ళాడు కదా ఆత్మీయుడు కదా ఆ డైలాగ్కి రెచ్చిపోయాడు ఈయన అలేలుయా అన్నాడు హెల్మెంట్లో ఉండే ఇంకొక మంది వెళ్ళారట ఈయనకు తగ్గట్టు ఇంకొంతమంది వెళ్ళారు తెలియకుండా వాళ్ళు కూడా అలేలుయా అన్నారట ఏంటి ఆ సినిమా హాల్లో ఇంచుమించు వంద మంది మనోళ్ళే పేర్థనికి వెళ్ళేవాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాల దగ్గరకు పోయేటప్పుడు రాడు దేవుడు ఇలాంటి దగ్గరలోకి పోయేటప్పుడు అక్కడ కూర్చొని చూసేటప్పుడు అక్కడికి వచ్చి కూర్చొని ఉంటాడు అనుకోకండి దేవుని వాక్యం అంటుంది నీవు వెళ్ళు ప్రతి చోటుకు నేను వచ్చి నేను నిన్ను కాపాడుతాను అంటాడు నేను నిన్ను కాపాడుతున్నాను నేను నీకు భద్రతను కలుగు చేస్తాను నీకు నేను సురక్షితమైన క్షేమాన్ని కలుగు చేస్తాను ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చూడండి దేవునికి స్తోత్రం అంతేకాదు మరలా తిరిగి వచ్చేంతవరకు నేను దోడై ఉంటాను అంటాడు వెళ్ళిన స్థలమే కాదు మరలా ఇక్కడికి వస్తావే తిరిగి వస్తావే అంతవరకు నేను తోడుగా ఉండి మరలా నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడతాను అంటాడు ఇటువంటి దేవుడిని కలిగినటువంటి మనము ఏ సురక్తం చేత కడగబడిన మనము ఎంతో ధన్యులము ఈ ఉపవాస పండుగలు అడుగుపెట్టిన మనం ఎంతో ధన్యులము ఆయన ఉన్నతమైనటువంటి కృప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనకు ఇవ్వబడేటువంటి కళలు అవి నిరర్ధకం కానేరవు అవి కార్యము నెరవేర్పు జరిగించబడటం ప్రారంభించబడుతుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా పదహారో వాక్యంలో రాయబడుతున్నమాట యాకోబు నిద్ర తెలుసుకొని అబ్బా దేవునికి స్తోత్రుయా హలేలుయా చూడండి వెంటనే నిద్రలో నుండి లేచి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు భయపడ్డాడు అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుందని భయపడ్డాడు కానీ ఇది దేవుని మందిరం అని గ్రహించి పడుకొని పడుకోనున్నానండి నేను కలవరపడుతున్నానేంటి ఇది దేవుని సంచరించే చోటు కదా నేను ఎందుకు కలవరపడాలి ఎందుకు కంగారపడాలి ఎందుకు నేను భయపడాలి అని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఆయన సన్నిధిలో ఉంటున్నాడు దేవునికి స్తోత్రం చూడండి ఆ రాయిని తల కింద పెట్టుకున్న రాయిని అక్కడ నిలబెట్టి తైలాభిషేకం చేశాడు అక్కడ ఇది దేవుని మందిరం అని తైలాభిషేకం చేశాడు మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎన్నో కళలు ఇస్తాడు కళల ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు ఇవి నిరర్ధకం అనుకోకూడదు ఏదో జరగబోతున్న మన కొరకని ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ప్రార్థన మహత్తరమైన కార్యాన్ని జరిగించి మన జీవితంలో మేలు చేయటం ప్రారంభిస్తుంది దేవు నామానికి మహిమ మహిమ కలుగునుగాక ఆమెను హలలోయ దేవుని సన్నిధిలో ఆ దిశగా మనం ప్రార్థిస్తే ప్రభు ఊహగమించిన ఘనకార్యాలు చేస్తాను మూడో విషయాన్ని కూడా చెప్తాను మూడు ఆత్మావేశముతో ఉండగా వచ్చు దర్శనము ఆత్మావేశముతో ఉండగా వచ్చు దర్శనము గ్రంథం ఆరో అధ్యాయం మూడో వాక్యాన్ని చదువుతారు దేవునికి స్తోత్రం హలేలుయా ఇక్కడ మనం గమనించినప్పుడు యషయాకి ఒక దర్శనం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ దర్శనము పొందకు మునుపు కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఈయనకి దర్శనాన్ని పొందక ముందు కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆ ఆటంకాల వలన ఇతను దర్శనాన్ని పొందలేకుండా పోయాడు మీరు మొదటి వాక్యాన్ని చదివినప్పుడు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున దేవునికి స్తోత్రం హలేలుయా దర్శనము చూడనివ్వకుండా దర్శనము కలుగు చేయబడకుండా కొన్ని ఆటంకాలు ఇతని జీవితంలో ఉన్నాయి దర్శనం వస్తుంది కానీ దాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చి వచ్చింది దేవుడు ఒక దర్శనాన్ని ఇవ్వాలనుకున్నాడు ఏదో ఆటంకం ఉజ్జయ లాంటి వాడు ఆటంకం ఎప్పుడైతే ఈ క్రియలు చంపబడ్డాయో మనలో దర్శనం అనేది పొందాలంటే ఇది వరములలో ఒకటి ఈ దర్శన వరమును మనం పొందుకోవాలి అంటే దేవునికి అయిష్టమైన దానిని మనలో నుండి దూరం చేసుకోవాలి లోపల ఉన్న కల్మర్షం చెత్తా చదారం అంతా బయట తీసి పారవేసి అగ్నిచేత కాల్చబడినప్పుడు ఆ దోషము తొలగినప్పుడు మనకు దర్శనం అనేది అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం హలేలుయ సముద్రం దగ్గరికి వెళ్తాం సముద్రం దగ్గరికి వెళితే మనకి చాలా ఆ సముద్రపు అందాలు చూసినప్పుడు చాలా విచిత్రం కనబడుతుంది ఎగిసి పడుతున్న కెరటాలను చూసినప్పుడు ఆనందపడతాం సముద్రం దాకా వెళ్ళినటువంటి వ్యక్తి కనీసం కాళ్ళన్నా దడుపుకోకపోతే ఎలాగని చెప్పి నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళన్నా దడుపుకుంటాం లేదా లోపలికి వెళ్ళి నీళ్ళలో వాళ్ళు లోపల దాకా వెళ్ళి నీళ్ళలో మునుగుతో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు అయితే ఈ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక సందర్భాన్ని గమనించాను ఏమిటనంటే అలలన్నీ ఒడ్డు దాకా వస్తాయి ఇక్కడ దాకా వస్తాయా సముద్రం ఆడు ఉంటుంది అలలు వచ్చినప్పుడు అంత దూరం వస్తుంది వచ్చి నీళ్ళన్నీ రిటర్న్ వెనక్కి వెళ్తాయి నీళ్ళన్నీ రిటర్న్ వెనక్కి వెళ్తాయి వెళ్ళేటప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసు సముద్రం ఒడ్డున ఉన్న చెత్తా చెదారనంత తీసుకుని పోతుంది లోపలికి ఒడ్డులో ఉన్న చెత్తా చెదారణంతా తీసుకుని వెళ్ళిపోతుంది లోపల దాకా తీసుకెళ్తుంది మరలా వస్తుంది బయటికి మళ్ళీ వచ్చి ఒడ్డున ఉన్నటువంటి చెత్త ఉంది మళ్ళా రకరకాల చెత్త ఉంది కర్ర మొక్కలు ఉన్నాయి అక్కడ కొబ్బరి కొబ్బరి మట్టలు ఉన్నాయి కొబ్బరి బోండాలు ఉన్నాయి మల్లిపూలు ఉన్నాయి పూలు పూలదండలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ చెత్త చెత్తం అంతా ఉంది బయట ఈ నీళ్లు మరలా వచ్చి ఏం చేస్తాం ఈ చెత్తనంతా తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది సముద్రం బయట ఉన్న చెత్తనంతటి లోపల వేసుకుంటూ ఉంటుంది కలువర్షం అయిపోతూ ఉంటుంది అది కొన్ని హృదయాలు కూడా అంతే కొన్ని హృదయాలు కూడా అంతే బాగా ఆత్మీయులు ఉజీవంగా ఉన్నట్టుగానే ఉండి ఆత్మలు ఎగురుతున్నట్లుగా ఉన్నా పరవశిస్తున్నట్లుగానే ఉన్న ఆత్మలు హర్షిస్తున్నట్లుగానే ఉన్న చెత్త కనబడిందంటే వెంటనే దాన్ని తీసుకుని లోపలే చేసుకుంటారు చెత్త కనబడింది వెంటనే తీసి దాన్ని లోపలే చేసుకుంటారు ఈ చెత్త మనుషులు మన జీవితంలో ఉన్నందువలన దర్శనాన్ని కలగట్లేదు దర్శనాలు రావట్లేదు ఇత ఇవే ఆలోచనలు ఇదే తలంపులు ఇవే పరిస్థితులు ఇవే రకరకాలైనటువంటి తలంపులు ఇదంతా తొలగిపోయినప్పుడే మన హృదయం శుద్ధీకరించబడుతుంది బంగాళాఖాతానికి పోయి చూస్తే నీళ్లు రంగులో ఏం కనబడదు పొరపాటును కూడా కనబడదు బంగాళాఖాతానికి వెళ్తే ఎందుకంటే మురికి మురికిగా ఉంటాయి నీళ్లు కారణం ఏంటంటే రావటం చెత్తంత లోపలికి తీసుకెళ్ళటం రావటం చెత్తంత లోపలికి తీసుకెళ్ళటం నీళ్ళన్నీ మురికి మురికిగా ఉంటాయి కలుషితం అయిపోయినట్టుగా ఉంటాయి నీళ్ళన్నీ నేను మొన్న అక్కడికి వెళ్ళాం కదా దుబాయ్ వెళ్ళాం ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ అరేబియా సముద్రం అక్కడేమో అరేబియా సముద్రం ఉంది అక్కడికి వెళితే దాన్ని చూస్తే అది నీలి రంగులో ఉంది నీలి రంగులో ఉంది ఆ కలర్ మనం ఈ బంగాళాఖాతంలో చూడడం నీలి రంగులో ఉంది అసలు ఎట్లా ఉందంటే అసలు చూస్తేనే అసలు అక్కడే ఉండిపోదాం అనిపించింది అంత బాగుంది అక్కడ కూడా అలలు వస్తున్నాయి అక్కడ కూడా అలలు వస్తున్నాయి కానీ అది అట్లా నిర్మాణం చక్కగా నీళ్ళు రంగులో చక్కగా చూడటానికి చూడమొచ్చటం కనువిందులుగా కనబడతాం అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోదగ్గటువంటి నీతి ఏంటంటే మన హృదయ అంతర్భాగం నీలిరంగు అంటే నీలిరంగు అంటే పరసంబంధమైనటువంటి దీవెనకు పరసంబంధమైన జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది నీలిరంగు మన ఆధ్యాత్మిక జీవితపు విధానాలు ఎలా ఉండాలంటే పరసంబంధమైనదిగా ఉండేటట్లుగా ఈ యషయాకి ఈ ఉజ్జయ ఒకడు అడ్డం పడ్డాడు ఎప్పుడైతే ఈ ఉజ్జియ మృతి నొందాడో ఈ చీకటి పోయిందో ఈ దోషం పోయిందో అప్పుడు దర్శనాన్ని చూస్తున్నాడు అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన వాణిని చూచి తిని ఆయన చొక్కాయి అంశులు దేవునికి స్తోత్ర ఇది దేవుని ఆలయం మనం ఉన్న మనమున్న ప్రాంతం ఇది దేవుని ఆలయం ఆయన వస్త్రపు చెంగులు ఈ దేవుని ఆలయాన్ని నిండుకొని ఉన్నాయట ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం మనకు కనబడకపోవచ్చు ఏంటి మాస్టర్ గారు ఎక్కడ కనబడలేదని ఆయన వస్త్రపు చెంగులు వేలాడుతున్నాయి నీవు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఆ వస్త్రాలు నీ ముఖానికి తగులుతున్నప్పుడు నీ హృదయానికి తగులుతున్నప్పుడు ప్రభావం నీలోనికి వచ్చి దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందగలిగే పరిస్థితిని నీవు గమనించగలుగుతున్నావు దేవునికి స్తోత్రం హలేలుయా మూడో వాక్యంలో మనం చదివాము రెండో వాక్యంలో ఆయనకు పైగా శరాపులు మహాదోతలు అని రాయబడి ఉంది శరాపులు అన్న దగ్గర కింద పుట్టినోట్లో మహాదోతలు అని రాయబడి ఉంది నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను రెండు రెక్కలతో ముఖమును రెండిటితో తన కాళ్ళను మరొక రెండిటితో ఎగురుచు యహోవాకు పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట దేవునికి స్తోత్రం హలేలుయా ప్రియ దేవుని ప్రజలారా ఒకటి ముఖముని కప్పుకొని తేజస్సును చూడలేక దేవుని ముఖ తేజస్సును చూడలేక ముఖాన్ని కప్పుకొని దేహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతున్నారు అయితే మనకి ప్రభు ముఖాన్ని చూచే భాగ్యను ప్రభు ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆయన తేజస్సును చూచే భాగ్యాన్ని ఇచ్చాడు ఈ రెక్కలు ఏ దేనికి సాదృశ్యం అంటే ఒకటి శక్తి రెండోది బలం శక్తి బలమునకు సాదృశ్యంగా ఉన్నది ఈ రెక్కలతో శక్తి బలము కలిగినటువంటి వారమై ఆత్మ బలము కలిగిన వారమై ఆత్మను హర్షిస్తూ ఎగురుతూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటున్నప్పుడు ఒక గొప్ప ప్రసన్నతను మనం పొందగలుగుతాం దేవున్నా మనకి మహిమ కలుగునగా అక్క ఆమెను హలలోయ్యా ఈయనకు కలిగినటువంటి ఈ దర్శనం ఈయనకు కలిగిన ఈ యక్షయ్య గారికి కలిగినటువంటి దర్శనంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి మార్పులు గమనించగలుగుతాం ఒకటి నూతన దర్శనము రెండు నూతన శుద్ధీకరణ మూడు నూతన ఆజ్ఞ ఒకటి నూతన దర్శనము రెండు నూతన శుద్ధీకరణ మూడు నూతన ఆజ్ఞ రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి చెప్తాను మొదటిదానికి గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు వాక్యాల వరకు రాసుకోండి యషయా రెండోదానికి యషయా గ్రంథం ఆరో అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు రాసుకోండి మూడో దానికి యక్ష గ్రంథం అధ్యాయం తొమ్మిదో వాక్యం రాసుకోండి మూడు విధములైనటువంటి అనుభవాలని ఇక్కడ చూపించబడుతుంది నూతనమైనటువంటి దర్శనం కలిగింది దర్శనాన్ని చూడగలిగాడు రెండు శుద్ధీకరణ దర్శనం వచ్చింది రెండు శుద్ధీకరణ ఐదో వాక్యం ప్రారంభిస్తారు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను నేను నశించిపోయాను చూడండి ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఒక శుద్ధీకరణ పొందటానికి దేవుని దగ్గర అడుగుతున్నాడు అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను ఉంటున్నాను నా పెదవులు అపవిత్రమైపోయాయి నా జీవితం అపవిత్రం నా మాట అపవిత్రమైపోయింది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నేను అపవిత్రుడు అయిపోయానని ప్రార్థన చేస్తున్నాడు పరలోకానికి ప్రార్థన వెళ్ళి చేర్చబడింది దేవునికి స్తోత్రం భూమి మీద ఆయన ప్రార్థిస్తున్నప్పుడు పరలోకానికి ప్రార్థన వెళ్ళి చేర్చబడి అక్కడ ఆజ్ఞ జారీ చేయబడిన పరలోకంలో ఒక శరాపును పిలిచి ఇదిగో బలిపీఠం మీద అగ్ని మండుతుంది నీవు అగ్ని దగ్గరికి వెళ్ళి ఒక్క నిప్పు గడ్డను తీసుకొని భూలోకానికి వెళ్ళు అక్కడ పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తిని కనబడతాడు నేను పాపిని నా పాపంలో నుండి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్న వ్యక్తి కనబడతాడు నీవు తిన్నగా వెళ్ళి ఈ నిప్పు గడ్డని ఆయన పెదాలకు తగిలిచ్చమంటాడు చదువుతారు ఆరో వాక్యం దేవునికి స్తోత్రం అలేలుయా పరము నుండి దిగి వచ్చి పెదాలకు తగిలిస్తున్న నోటికి తగిలిస్తున్నాడు తీసుకొచ్చి అగ్ని తీసుకొని వచ్చాడు దేవుని దగ్గర మనం ప్రాయ్చిత్తముతో ప్రార్థన చేస్తే కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తే విరిగి నలిగిన మనసుతో ఆత్మావేశముతో ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు అగ్నిని నీ దగ్గరకు పంపిస్తాడు ఆ అగ్నిని నోటికి తగిలిస్తే పెదవులు అగ్నిచేత కాల్చబడితే నాలుక అగ్నిచేత కాల్చబడితే మన వైఖరి మన విధానం మన పరిస్థితులు మన పద్ధతులు అన్నీ మారిపోతాయి పరిశుద్ధాత్మునికి మనం చోటిచ్చినప్పుడు సమస్త విధములైన కార్యాలన్నీ మార్పు చెందుతాయి ఏడో వాక్యం అంటారు దేవునికి స్తోత్రుయా ఎప్పుడైతే ప్రాయ చిత్తము పొందాడో ఆనందం తన జీవితంలో ప్రారంభమైంది ఒకటి ఉజియా చనిపోయాడు రెండోది దర్శనాన్ని చూస్తున్నాడు మూడోది పాపానికి ప్రాయచ్చిత్తం అనేది ప్రారంభించబడి ప్రాయ్చిత్వం కలిగినట్లుగా చూడగలుగుతాం మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఆ విధమైన ఒక తీర్మానం మనలో ఉంటే ఆకాశం నుండి ఒక అద్భుతం జరిగి మన జీవితంలో ప్రాయ్చిత్వము అనేది ప్రారంభించబడుతుంది ఎప్పుడైతే ఈ పాపానికి ప్రాయ్చిత్వం కలిగిందో ఇప్పుడు ఒక స్వరాన్ని కూడా వినగలుగుతున్నాడు దేవుని ఆజ్ఞ కూడా వినగలుగుతున్నాడు దేవుని స్వరాన్ని కూడా వినగలుగుతున్నాడు ఎనిమిదో వాక్యంలో ఇదిగో నా పని నిమిత్తం నేను ఒకను పంపాలనుకుంటున్నాను ఎవరు నా నిమిత్తం వెళతారని చూడండి ఇక్కడ ఒక స్వరం వినబడుతుంది ప్రాయచిత్తం పొందిన వాళ్ళకి ఒక స్వరం వినబడుతుంది ఏమిటి ఆ స్వరం అంటే నా నిమిత్తం ఎవరు వెళుతారు అని ఒక స్వరం వినబడుతుంది నా కొరకు ఎవరు వెళుతారు నా పని కొరకు ఎవరు వెళుతారు నా పని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు నా నిమిత్తం నిలవబడటానికి ఎవరున్నారు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా అక్క నువ్వు వెళ్తావా అన్న నువ్వు వెళ్తావా వెళ్ళన్న దేవుడు అవకాశం నీలాంటి వాడికి ఇచ్చాడు నాకు ఇంకా ఇలా నువ్వు బాగున్నా ఎల్లన్న మంచిది దేవుని పని చేయి మంచిది ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారండి ఎవరు కదవట్లా దేవుని నోట నుండి వెలువడేటట్టు మాటలని వింటున్నారు కానీ కథ లెక్క ఉండట్లే వెళ్ళట్లే ఇండియా దేశానికి సువార్త ప్రకటించడానికి ఒక విష్ మిషనరీని పంపితే మేము ఒక మిషనరీని పంపాలనుకుంటున్నాం ఇండియా దేశానికి సువార్త ప్రకటించడానికి దేవుని పని నిమిత్తం ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటే ఆ సభలో ఒక్కరు లేవలేదంట ఒక చిన్న పిల్లవాడు లేచి నిలబడ్డాడంట సార్ నేను వెళ్తాను సార్ నన్ను పంపించండి ఆయన అన్నాడంటే ఒరేయ్ బాబు ఎంతమంది వచ్చారు ఈ కోటానికి ఒక్కల కూడా వెళ్ళడానికి సాహసించట్లేదు నువ్వు చిన్నోడివి చాలా నువ్వు ఏం చేస్తావు నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు సార్ నన్ను పంపించు సార్ నేను వెళ్తాను సార్ నేను స్వార్థం అని ప్రకటిస్తాను నేను వెళ్తాను ఎంతోమంది ఎన్ని చెప్పినా లేదు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి స్వార్థను ప్రకటించాలి ఎన్నో శ్రమలు పడి ఎన్నో బాధలు పడి ఓడలు బ్రద్దలైపోయి తెచ్చుకున్న బట్టలన్నీ కొట్టుకెళ్ళిపోయి రకరకాల పరిస్థితులు వచ్చి ఇండియా దేశంలో అడుగుపెట్టి ప్రజలకు సువార్తను ప్రకటింపచేసేటట్లుగా దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చినటువంటి వ్యక్తి విలియం కేరీ దేవునికి స్తోత్రం హలే ఎన్నో శ్రమలను పడుతూ తీసుకుని వచ్చి సువార్తను ప్రకటించాడు ఈ బైబుల్ గ్రంథాన్ని ఆయన ప్రకటన చేయటం ప్రారంభించాడు కలకట్టా ఆ ప్రాంతాలకు వచ్చి అక్కడ పెద్ద చర్చి కూడా ఉందట ఆయనది ప్రభు అవకాశం ఇస్తే చూడాలి ఇప్పుడు అన్నీ ఎందుకంటే సువార్తను తీసుకొచ్చిన మిషనరీ కదా సువార్తను తీసుకుని వచ్చిన మిషనరీ బైబుల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు అవకాశం ఇస్తాడు ప్రభు తెలియదు అప్పుడు చూడాలి దాన్ని దేవునికి స్తోత్రం హలేలుయ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరి ద్వారా అక్కడ క్రీజ్ జరగలేదు ఒక చిన్న వ్యక్తి బాలుడిగా ఉంటున్నప్పుడే బయలుదేరి వచ్చి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇక్కడ ఒక వాక్కు వినబడుతుంది నా నిమిత్తం ఎవరు వెళ్తారు పాపానికి ప్రాయత్వం పొందుకున్న వ్యక్తి ప్రభు యొక్క దర్శనాన్ని చూచినటువంటి వ్యక్తి తడుములాడుకోకుండా అంటాడు అయ్యా చెత్తగించండి నేనున్నాను ఎందా అక్కడ దాకా పాడిన పాటేంటి అయ్యో అపవిత్రం అపవిత్రం అయిపోయాను నా నోరు అయిపోయి నా పెదాలు అయిపోయే నా జీవితం అపవిత్రం అయిపోయింది ఏడ్చావు కదా నీ పని చేయడానికి ఎనిమిదో వాక్యం చివరి భాగంలో చిత్తగించుము నేనున్నాను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా దేవుని యొక్క చిత్తానికి లోబడిపోయాడు బ్రిలరా దైవ చిత్తానికి నీవు లోబడిపోతే నీ ద్వారా ఏదో ఒక కార్యాన్ని జరిగించుకోవాలని ఇష్టపడుతున్న ప్రభు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హలేలుయా నేనున్నాను ప్రభు నేనున్నాను ప్రభు అని అంటే వెంటనే ప్రభు అంటాడు బయలుదేరు వెంటనే బయలుదేరు దేవుని చిత్తానికి లోబడేటట్లు ఆత్మావేశముతో దేవుని సన్నిధిలో ఉంటే దర్శనమిచ్చి ఆ దర్శనము చేత దేవుడు నడిపించటం ప్రారంభిస్తున్నాడు మన జీవితంలో కూడా దేవుని దర్శనాన్ని పొందుకోవాలి ప్రభు పొమ్మన చోటుకు మనం వెళ్ళాలి ఎవరికి ఏమి చెప్పమంటే అది చెప్పాలి దేవుడు చెప్పిన మాటను మనం నెరవేర్ప వీళ్ళు మనవాళ్ళు కదా మనం చెప్తే వీళ్ళు బాధపడతారేమో ఏమైనా జరుగుతుందేమో ఏమైనా జరుగుతుందేమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకోకూడదు ప్రభునితో చెప్పే డైరెక్ట్గా చెప్పేట ఏమన్నా అనుకోని ఏమన్నా అనుకోని ముందు చెప్పేస్తే సరి చేసుకుంటే వాళ్ళ జీవితంలో మార్పు కలుగుతుంది ప్రభు చెప్తున్నాడు ఓ ఐదు కుటుంబాలు భయంకరమైన శోధనలో పడబోతున్నారు ఆ ఐదు కుటుంబాలు జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేశాడు పేర్లైతే చెప్పలేదు కానీ దేవుడు ఎవరిని చూపియలేదు ఐదు కుటుంబాలని చెప్పాడు సమస్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ సమస్య తెలిసిన వాళ్ళు ఉంటారు కనుక సంఘంలో డైరెక్ట్గా చెప్పేసా నేను ఎవరో ఒక ఐదు కుటుంబాలు డిస్టర్బ్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సరి చేసుకోండి పిల్లలను సరి చేసుకోండి మీ కుటుంబాలను సరి చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు జాగ్రత్త పడనని హెచ్చరిక చేయడం జరిగింది ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి పాస్ట్ గారు నేనా పాస్ట్ గారు ఐదుగురులు నేనున్నాను పాస్ట్ గారు పాస్ట్ గారు నేనున్నాను ఐదుగురులో ఐదు కుటుంబాల్లో నేనున్నానా ఏ సుప్రభుని ఏ శిష్యులు అడిగినట్టు ఏసు ప్రభుని శిష్యులు అడిగినట్టు మీలో ఒకడు నన్ను బట్టిస్తాడంటే ప్రభా నేనున్నాను ప్రభా ఏం ప్రభు మాట్లాడవో చెప్పు ప్రభు ప్రభా చెప్పు ప్రభా నేను నేనా ప్రభా అని అడిగినట్టు వాళ్ళందరూ వచ్చి నేనా నేనని అడుగుతుంటే నేను అన్నాను ఎవరో నాకు తెలియదు పేరు చెప్పుంటే డైరెక్ట్గా చెప్పేసేవాడిని పలానా చెప్పేసేవాడిని ఒకవేళ ముఖం చూపించుంటే పలానా వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చి ఆ వ్యక్తులతో డైరెక్ట్గా చెప్పేసేవాడిని ముఖం చూపిస్తలేదు పేరు చెప్పలేదు ఐదుగురు వ్యక్తులు అన్నారు మీ ఇష్టం సరి చేసుకుండా వీళ్ళరా నలుగురు జాగ్రత్త పడ్డారు నలుగురు జాగ్రత్త ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కనుక జాగ్రత్త పడ్డారు పిల్లల్ని సరి చేసుకున్నారు కుటుంబాలను సరి చేసుకున్నారు చక్కగా దేవుని మాటకు లోపడ్డారు ఒకళ్ళు మాత్రం లోపడల లోపల పిల్లల పరిస్థితులు చాలా తారుమారు అయిపోయినాయి గందరగోళం అయిపోయినాయి కొన్నిసార్లు మనమైనా ఆత్మీయులైనా ఇప్పుడు నా గురించి మీకు చెప్పొచ్చు కొన్నిసార్లు ప్రభు పాస్టర్ గారు గట చెప్పండి అని చెప్పొచ్చు అమ్మ పాస్టర్ గారు ఏమైనా చెప్తే ఏమవుతుంది అనుకోకూడదు వచ్చి డైరెక్ట్గా చెప్పేటం జరిగే జరిగే తర్వాత సంగతే హెచ్చరిక అనుకున్నప్పుడు మీకు చెప్పి తెలియజేసి చెప్పినప్పుడు వచ్చి చెప్పినప్పుడు నాలో ఏదైనా లోపం ఉంటే నేను సరి చేసుకోవాల్సింది ఉంటే నేను సరి చేసుకుంటాను ఆత్మ కలిగించు ఐక్యత ఇది దేవునికి స్తోత్రం హలేలుయ కొన్ని పరిస్థితులు తెలియపరిచినప్పుడు అవి మనం లోబడిపోవాలి చేసుకోవాలి లోబడిపోయి సరి చేసేసుకుంటే ఇది చేసావా పని అంటే చేశానంటే చేస్తే చేశానని చెప్తే శిక్ష నుండి తప్పించబడి కాపాడబడి క్షేమాన్ని పొందగలిగే వ్యక్తులుగా ఉంటాను అందుకే మనం దర్శనం కలిగి దైవ దర్శనం కలిగి దేవుని కృప కలిగి మనం నడిపించబడితే ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు దర్శనానికి లోబడతాం దేవుని కార్యక్రమానికి లోబడి ప్రభు కొరకు సాక్షిగా ఉంటే ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ హలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి తర్వాత తర్వాత కొడుకులో కొన్ని విషయాలు మరలా నేను తెలియచేస్తాను మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా అందరు కూడా ప్రార్థన చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకోండి ముగించబోతున్నాను ప్రార్థన చేసుకున్న ఒక తీర్మానంతో కళల ద్వారా దేవుడు మనల్ని దర్శించుకొని స్వరం ద్వారా మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మన జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని చేస్తాను ఆత్మావేశముతో ప్రార్థించుతుండగా కలిగిన దర్శనం రాజైన ఉద్యం మృతి నొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మందు ఆశీనుడైన వాణిని చూచి తిని చొక్కాయి అంచులు దేవుని ఆలయాన్ని నిండుకొని ఉన్నాయి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి యషయ్యకి నూతన దర్శనం వచ్చింది నూతన శుద్ధీకరణ కలిగింది నూతన ఆజ్ఞ వచ్చింది దాని కొరకుగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని కలుగు చేసి దర్శనము చేత నింపి రాబోవు దినములలో రాబో కాలములో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని కలుగు చేసి ప్రభు మేలులు చేత నడిపించుటకు సమర్థుడుగా ఉన్నాడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాన్ని జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు ఆత్మావేశముతో ప్రార్థిస్తూ ఉంటే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి పెదవులకు నోటికి తగిలించిన వెంటనే పాపములకు ప్రాయశ్చిత్వం కలిగినట్లుగా మనం చూడగలుగుతాం ఆయన జీవితం మారింది మాట మారింది పద్ధతులు మారే క్రియలన్నీ మారిపోయాయి మనము మార్పు చెందేటటువంటి వ్యక్తులుగా ఒక గొప్ప శుద్ధీకరణతో మనం నడిపించబడితే ఆయన మన జీవితాలలో మేలు చేస్తాను దేవా ఆత్మలో నేను నడిపించబడుతూ దర్శనము కలిగి జీవించగలిగేటట్లు ఆ విలువైన దర్శన భాగ్యం నీవు నాకు అనుగ్రహించండి నాయనాని తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం ప్రభు మన జీవితంలో ఆశ్చర్యక్రియ జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన యేసయ్యా గత దినము నా తండ్రి ఉపవాస ప్రార్థనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించున్నారు అందును బట్టి మీకు స్తోత్రం నాయన ఈ రెండో రోజు ఈ మొదటి కూడిక ప్రభా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము నా తండ్రి అయ్యా తండ్రి శుద్ధీకరించుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని కల్మషం కల్మషనంతటినీ ప్రహ్వా మీరు శుద్ధీకరించి నా తండ్రి నూతనమైన శక్తిని నూతనమైన బలము చేత మీరు నింపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీకు స్తోత్రం నా తండ్రి ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నా తండ్రి మీ సన్నిధుల గడపటానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలయ్యా మీ నాయన మేము అనేక అంశాల కొరకు నా తండ్రి అయా ఐక్యత కలిగిన ఆయన మేము ప్రార్థనలు చేస్తున్నాము నా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి నిత్యముగా నా తండ్రి రాబోయే నూతన సంవత్సరంలో నాయన ప్రతి ఒక్కరు నా ప్రభా నూతనమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి మీకు స్తోత్రాలు ఏసయ్యా మీకు స్తోత్రం నాయన మీ సన్నిధిలో నా తండ్రి మేము మొరపెట్టినప్పుడల్లా ప్రభావ మీరు మాకు సమీపముగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడవు నా తండ్రి మీకు స్తోత్రము నాయన మీ సన్నిధిలో నాయన మేము మొరపెట్టి ప్రార్థన చేసినము నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి నా మా జీవితాల్లో గొప్ప కార్యములు మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకు స్తోత్రం స్తోత్రం నాయన ఏసయ్యా ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి మా ఒక్కొక్కరితో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు అయ్యా మేమందరం కూడా నా తండ్రి దైవ దర్శనం పొందుకొని నా తండ్రి అయ్యా నూతన సంవత్సరంలో నాయనా అయ్యా మేము వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉండి నా తండ్రి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రం నాయన అయ్యా మా హృదయంలో నా ఇష్టమైన కార్యములన్నీ మీరు తీసివేసి నా తండ్రి ఓ గొప్ప శుద్ధీకరణ మీరు అనుగ్రహించిన ఆయన దర్శనము చేత మీరు నింపినా తండ్రి ఆత్మాభిషేకము చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్ర స్తోత్రం నాయన ఏసయ్యా తండ్రి సేవకులను మీరు బలపరచి మీరు వాడుకున్నందుకై మీకు స్తోత్రం నాయన మరలా సాయంత్రం జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడా మీరు ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మీరు జరిగించని నా తండ్రి ఇంకా అనేక మందిని నిప మీరు నడిపించని నాయన మీకు స్తోత్రం నాయన సేవకులను కూడా మీరు బలపరచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రం స్తోత్రం నాయన ఇంతవరకు ఈ ఉపవాస ప్రార్థన నా తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ స్త్రం స్తోత్రం స్తోత్రం నా ప్రాణమా హోవాను సన్నిధించుము నా అంతరంగంలో ఉన్న సమస్తం సన్నిధించుము నా ప్రాణమా హోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారముల దేనిని మరవకుము ఆమెలు